ఐఎస్ విజయమ్మ చేవల ఎంట్రన్స్ చేరుకున్నారు. ఇప్పుడు లైవ్ మనం చూస్తున్నాం. వారిలో భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. లోటస్ పన్లోని ఇంటి నుంచి చేవెళ్ల బయలుదేరి వెళ్లారు. ఇప్పుడే చేవెళ్ల ఎంట్రన్స్ ఆవిడ చేరుకున్నారు. ఇప్పుడు ఆ లైవ్ మనం చూస్తున్నాం. పంటలు ఎండిపోయిన రైతుల పొలాలను, మౌలిక వసతులు లేక ఇబ్బంది పడుతున్న దళితుల కాలనీలను విజయమ్మ సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజా ప్రస్థానం పాదయాత్రకు తొలి అడుగు పడిన ప్రదేశంలో ప్రస్తుతం కూరగాయల మార్కెట్ ఉంది. వైఎస్ విజయమ్మ అక్కడి రైతులు, మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ఇప్పుడే మనం చూస్తున్నాం చేవెళ్ల ఎంట్రన్స్ లో అత్యంత ప్రజానీకమంతా వైఎస్ విజయమ్మను చూడడానికి వచ్చారు. అశేష జనవాహిని మధ్య అక్కడే ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేయడానికి వైఎస్ విజయమ్మ ఇప్పుడే తన వెహికల్ నుండి దిగుతున్నారు. లైవ్ మనం చూస్తున్నాం. వైఎస్ విజయమ్మకు తమ సమస్యలు చెప్పుకోవడానికి, ఆమె నిర్వహించే రచ్చబండలో పాల్గొనడానికి ఇప్పటికే పెద్ద సంఖ్యలో అక్కడికి ప్రజలు చేరుకున్నారు. విజువల్స్ లో మనం చూడొచ్చు, ఆమెను చూడడానికి అశేష జనవాహిని ముందుకొస్తుంది. కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ లోటస్ పన్ నుంచి ఈ రోజు చేవెళ్లలో రచ్చబండ నిర్వహించడానికి ఉదయం బయలుదేరారు. మార్గం మధ్యలో అప్పా జంక్షన్ లోని ఆర్యమైసమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అప్పా జంక్షన్ లో వైఎస్ఆర్సీపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇప్పుడే మనం చూస్తున్నాం చేవెళ్ల ఎంట్రన్స్ చేరుకున్నారు వైఎస్ విజయమ్మ. అక్కడే వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేయబోతున్నారు. నివాళులు అర్పించి ఇప్పుడే పార్టీ జెండాను ఆవిష్కరించారు. మరి కాసేపట్లో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి చేవెళ్ల చేరుకుని అక్కడ రచ్చబండ నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఆవిడ ముందుకు సాగుతున్నారు.
చెవెల్ల ఎంట్రన్స్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పించి వైఎస్ విజయమ్మ చెవెల్ల బయలుదేరి వెళ్లారు. అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి పక్కన ఉన్న గ్రౌండ్ లో రచ్చబండ నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకుంటారు వైఎస్ విజయమ్మ.